సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని బల్వంతాపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో సర్పంచ్ సౌడ బాలక్ష్మి కిష్టయ్య ఆధ్వర్యంలో కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సంపత్, పాఠశాల ఉపాధ్యాయులు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మొక్కలు నాటడమే కాకుండా మొక్కల్ని సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వడ్డరి కాలనీ వార్డు మెంబర్లు 1వ వార్డు యాదగిరి, 2వ వార్డు కనకయ్య, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు సంపంగి రమేష్, మల్లయ్య, విద్యా కమిటీ చైర్మన్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. మాది బల్వంతాపూర్ గ్రామము, వడ్డరి కాలనీ స్కూల్ దగ్గర మొక్కలు నాటడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వార్డు మెంబర్స్, సెక్రటరీ, గ్రామస్తులు, ఈ కాలనీ వాళ్ళు పాల్గొన్నారు. ఈ చెట్లను నాటడమే కాకుండా సురక్షితంగా సంరక్షించుకుందాము. అలాగే మన ఒక్కరి బాధ్యత కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యతగా ఈ చెట్లను నాటి కాపాడుకుందాము. ప్రతి ఒక్కరం కూడా శ్రద్ధ కలిగి కాపాడుకుందామని నా యొక్క మనవి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముక్కోటి వృక్షాచరణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు, వార్డు మెంబర్లు అందరూ పాల్గొనడం జరిగింది. అలాగే ఈ ముక్కోటి వృక్షాల భాగంలో ప్రజలందరూ పాల్గొని తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. అలాగే వీటిని అందరూ సంరక్షించి వీటిని కాపాడాలని చెప్పి నా మనం చేస్తాం. ఈరోజు బల్వంతాపూర్ గ్రామ పంచాయతీ వడ్డరవాడ కాలనీ ప్రాథమిక పాఠశాల ఆవరణలో కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ పాఠశాలలో మొక్కలు నాటడం జరిగింది. దీనిలో భాగంగా ఈ కార్యక్రమానికి గౌరవ సర్పంచ్ గారు మరియు వార్డు మెంబర్లు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. మరియు ఈ మొక్కలను, ఎందుకంటే వృక్ష రక్షతి రక్షత అన్నారు కాబట్టి, వీటిని మనం కాపాడుకుంటేనే అవి మన భూమిని కూడా కాపాడుతాయి కాబట్టి మొక్కలు నాటడమే కాకుండా వాటి ఏపుగా ఎదిగేంత వరకు కూడా వాటిని సంరక్షించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని బాధ్యతగా స్వీకరించి ఈ మొక్కలను అన్నింటినీ సంరక్షించాలని కోరుకుంటున్నాము.